నమస్తే చైతన్యకి స్వాగతం. చైతన్య, ఈరోజు హైదరాబాద్ మహానగర శివార్లో ఉన్న కోకాపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. కోకాపేట ఒకప్పుడు చాలా ప్రాముఖ్యతను పొందినటువంటి ప్రదేశం. ఇక్కడ సంపన్నులకి చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి, పెద్ద పెద్ద విలాస్ కడుతున్నారు. కానీ కొంచెం ముందుకొచ్చి చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది సబితానగర్. సబితానగర్లో గత కొద్ది సంవత్సరాలుగా వడ్డెర అంటే రాళ్లు కొట్టుకుని జీవనం సాగిస్తున్నటువంటి కూలీలు ఇక్కడ బస్తీని ఏర్పరచుకుని ఉన్నారు. వీరి జీవితంలో మార్పు తీసుకురావడానికి పట్టాలైతే ఇచ్చారు, కానీ వారి జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు సదుపాయాల కల్పనలో ఈ పట్టా పూర్తి స్థాయిలో వారికి ఉపయోగపడడం లేదు. ఇదే ప్రదేశంలో పట్టా లేదు కాబట్టి మరొక ప్రదేశం చూపిస్తే మేము పూర్తి స్థాయి ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటామంటున్నారు ఇక్కడ పేద ప్రజలు. మరి వారి సమస్యలు ఏమిటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, రండి. సబితానగర్లో ఉన్నటువంటి ఈ రాళ్లు కొట్టే కూలీల జీవితంలోని కష్టాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అందరూ కూడా రాళ్లు కొట్టేటువంటి కూలీలే ఎక్కువ మంది ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంటే చుట్టుపక్కల అంతా రాయి బాగుంది కాబట్టి అందరు ఇక్కడ దీన్ని ఆధారం చేసుకుని అయితే ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఏంటి? ఇక్కడ ఇంతకు ముందు రాళ్ళు గుట్ట నడుస్తుండే మేడం. అక్కడ నడిచేటప్పుడు కొట్టుకున్నారంతా మంచిగా ఉండే సౌకర్యము. ఇప్పుడు గుట్ట గవర్నమెంట్ బంద్ చేసింది. బంద్ చేసిన వెంబడి ఇప్పుడు అంతా కొంతమంది కూలికి వెళ్తున్నారు, మేస్త్రి కిందికి, చేరి కిందికి. కొంతమంది కంపెనీలకు చెప్పు కొట్టడానికి, జాడు కొట్టడానికి వెళ్తున్నారు రోడ్లకు. రైట్. ఇప్పుడు ఈ బస్తీలో మీరు చాలా రోజుల నుంచి ఉంటున్నారు. మరి ప్రభుత్వం మీకు ఏం చేసింది? అంతకు ముందు కొంతమందికి స్థలాలు ఇచ్చింది అనుకున్నాం కదా, సో ప్రభుత్వం మీకు ఏ రకంగా అంతకు ముందు సహాయం చేసింది? ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాక ఓటాకు రేషన్ కార్డులు గవి ఒకటి దొరికినాయి, అంతే. పట్టాలు వచ్చినాయి కానీ జాగాలు లేవు, అందుకొరకు సూపర్గా కూర్చున్నాం. ఇప్పుడు పట్టాలు వచ్చాయని మనం అంటున్నాం, అంటే ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందా? ఇక్కడ మీరు నివసిస్తున్న ఈ భూమికి పట్టాలు ఇచ్చిందా మరో చోట? పట్టాలు ఇచ్చింది మేడం, కానీ ఈ భూమి కాకుండా వేరే భూమి అక్కడ పక్క పైన గుట్ట పైన ఇస్తాను చెప్పింది మేడం. కానపూరుకు మాకు అంతా ఒకటి జీవాలు ఇస్తున్నారు, కోకపేటకు కానపూరంకు ఒకటి చూపించి గవర్నమెంట్ సర్వే వచ్చి కూడా కొలిచి రాళ్ళు కూడా వాతీరలేరు మేడం. సో మరి ఇంకా మీరు ఇక్కడే ఎందుకు ఉంటున్నారు? ఇంకా అది కేసు నడుస్తుందని చెప్పారు మేడం, వేరే వాళ్ళు కేసు వేసారంట లాండ్ మీద, దాని మీద సర్వే నడుస్తుంది చూపిస్తామని చెప్పారు మేడం. సో ప్రస్తుతం అయితే ఇల్లు ఇచ్చినట్టే, పట్టా చూపి ఇచ్చినట్టే, కానీ మీకు పూర్తి స్థాయిలో అక్కడ సౌకర్యం లేదు, మళ్ళీ ఇక్కడే ఉంటున్నారు. ఇదే చెట్టు కింద, ఇదే రాయి కింద, ఇదే గుడిసెల్లో ఉంటున్నారు. ఇక్కడ ఏమిటి సమస్య? మనకి కరెంట్ ఉందా, నీళ్లు ఉన్నాయా, ఎట్లా సమస్యలు ఉన్నాయి చెప్పండి. కరెంట్ ఉంది మేడం, ముందుకేం కాకపోతే నీళ్ళ సౌకర్యం తక్కువ ఉంది ఇక్కడ మాకి, కాకపోతే పురుగప్పుడు పాములు అంటే పెద్ద పెద్ద పాములు వస్తుంటాయి ఇక్కడ, కాకపోతే ఇన్ని సంవత్సరాలు మేము ఉంటాం కాబట్టి ఇక్కడ ప్రతిదానికి ఇబ్బంది ఇక్కడ మాకు, మాకు ఉండే ప్రతి ఒక్కటి ఉండే ఒక్కలైతే కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతిదానికి మాకు ఏదైనా చూపిస్తే ఆధారు ఇక్కడ ఇంట్లో ఇంట్లో కట్టేసుకుని ఉంటాం అట్లా. ఇక్కడ ఎంతమంది కుటుంబాలు నివసిస్తున్నాయండి ఇప్పుడు? ఇప్పుడు దాదాపు 60 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. అంతకు ముందు మొత్తంగా ఎంత మంది ఉండేవారు? 100 కుటుంబాలు పైన ఉండే, కొంతమంది వెళ్ళిపోయారు. ఇబ్బందులు గుట్ట బంద్ అయినందుకు కెసర్ కడ పనిచేస్తారు మేడం, వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది తినాలి ఇక్కడ సేఫ్ అట్లా ఉన్నారు. ఇప్పుడు ఏమేం పనులు చేస్తున్నారండి? ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏమేం పనులు చేస్తున్నారు మీరు? కొంతమంది లారీలు నడపడానికి వస్తారు, కొంతమంది ఇక్కడ హౌస్ కీపింగ్ చేయడానికి వస్తారు, కొంతమంది మెసేజ్ చేయడానికి పని చేయడానికి వస్తారు. ఉన్న వాళ్ళు తదిమల్ అయితే ఇంటికానే ఉంటారు, ఇక్కడ ఇక్కడ వెళ్ళరు. పని లేదు ఇక్కడ, పనికి వెళ్ళాలంటే నార్సింగ్ ఇక్కడ దూరం దూరం వెళ్ళిపోలే, ఐసీఐ బ్యాంక్ వాటి వెళ్ళిపోలే, ఇక ఆటోలు లేవు, ఏమి లేవు ఇక మాకైతే. ఇక్కడ నుంచి బయటకి చాలా దూరం పోవాలి, చాలా దూరం పోలే మేము. లంగు రోజు వరకు దేనికి? పని కోసం. పని కోసం పారా పని చేస్తాం అంతే. పార పని చేసుకుని బతకాలంటే 7-8 గంటల వరకు మేము ఇంటికాడ చేరాలి, అంతే. పొద్దున 8 గంటలకు పోయి 7 గంటల వరకు ఇక్కడ వస్తాం. వచ్చేటప్పుడు మరి దారిలో మీకు బస్సులు కానీ సౌకర్యం కానీ ఏమన్నా? బస్సులు అంటే ఇక్కడ రోడ్ మీద మేడం, అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలి. ఇక్కడ నుంచి బయటికి పోవడానికి కూడా అంతే కష్టం. కష్టమే అంటే దగ్గరలో ఒకప్పుడు రాయి కొట్టే పని ఉండేది కాబట్టి ఇక్కడ ఉంటే మేము మంచిగా ఉంటుంటే మేము ఇక్కడ దగ్గర ఉంటుండే, చాలా దూరం. ఇప్పుడు పని కోసం కూడా చాలా దూరం వెతుక్కోవాలి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, మీకు నీళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉంది? నీళ్ళకి పైపుల్లో వస్తుందమ్మా, పట్టుకొని తాగుతున్నాం. అదే ఏ పైప్ అమ్మా? అది నీళ్ళ పైప్ ఉంది కదా, నీళ్ళ ట్యాంక్ పైపు, అది అందులోకెళ్ళి నీళ్ళు పట్టుకొని తాగుతున్నాం. అంటే ఇది మీకు ఇచ్చినటువంటి కనెక్షన్ కాదు, మంజీర కనెక్షన్ కాదు, అక్కడ లీక్ అయింది మేడం. లీకేజ్ లీకేజ్ ఉంది, ఆ లీకేజ్ వీళ్ళు వాడుకుంటారు. కాకపోతే ఇంకో బోర్ కూడా ఉంది, బోర్ వేపించారు ఇక్కడ సర్పంచ్ గారు వేపించారు.
ఆ బోరు ఏదైనా ఖరాబ్ అయితే ఇక్కడ పిలిపి చేపిస్తాం, ఇక్కడ చేపిస్తాడు ఆయన ఏదైనా చెప్తాడు. అంతవరకు బోర్ ఉంది, స్కూల్ చిన్న అంగన్వాడీ స్కూల్ ఉంది, అంగన్వాడీ స్కూల్ కి ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ఉంది అంతే. ఇక్కడ కరెంట్ ఉంటుందా అమ్మా? మరి ఉన్నప్పుడు ఉంటది, గాలి మూడం లేచినప్పుడు బంద్ అవుతుంది. ఇంకా దీపాలు పెట్టుకుని ఉంటాం, గ్యాస్ పెట్టుకుని. ఇంకా హైదరాబాద్ కి దగ్గర ఉన్నా కూడా మీరు ఇక పల్లెటూరు కంటే కన్నా కష్టంగానే జీవిస్తున్నారు. కష్టంగానే ఉన్నామమ్మా మేము. ఏం చేస్తావు, గుడిసెలల్లో కరెంటు పోయినప్పుడు పాములు వస్తుంది, ఏదన్నా వస్తుంది, కొరుకుతుంది. పిల్లలకి చాలా ఇబ్బందులు ఉన్నాం మేము. మళ్ళీ ఇంకా బాత్రూములు లేవు ఇక్కడ? ఏమి ఏం లేదు, బాత్రూమ్ లేదు. బాత్రూమ్ ఇతరం అంటే బయటకే పోవాల్సిందే. ఇంకా బయటకి మరుగుదొడ్డ అనేది లేదు ఇక్కడ, అందరు కలిసి కట్టించుకునేది కూడా లేదు. కట్టించుకునేకి ఏ విధంగా కట్టించుకోవాలి, ఎట్లా కట్టించుకోవాలి, ఎవరు కట్టిస్తారు మాకు? ఎవరు లేకనే మేము అనాథలక పడినాం ఇక్కడ. అదేదో పట్టా ఇచ్చేస్తే, మీ పట్టా అంటూ మీకు ఇస్తే మీ ఇల్లు అంటూ మీరు కట్టుకునే. పాములు వస్తున్నాయి, ఇంకా పిల్లలు మొత్తం చనిపోతున్నారు చాలా మంది. పిల్లలకి చదువుకోవడానికి అంగన్వాడీ ఉంది, ఇంకా వేరేగా ఇంకా పెద్దగా అయిపోతే పిల్లలకి వేయడానికి స్కూల్స్ లేవు ఇక్కడ. మళ్ళీ దూరం దూరం వెళ్ళాలి, చాలా ఇబ్బంది ఉంది. రైట్ అమ్మా, ఇప్పుడు ఇక్కడ మీకోసం డ్రైనేజ్ లేదు, వర్షం పడితే నీరు ఇక్కడే ఉంటది, ఎండాకాలం అయితే నీటి కష్టం. ఎట్లా ఉంటున్నారు మరి ఇక్కడ? అట్లనే ఉంటున్నాం అమ్మ, ఇంకా చీకట్లను అట్లే ఉంటాం, అట్లనే బతుకుతున్నాం. ఉన్ననాడు దొరికినాడు చేసుకుంటున్నాం, దొరికినాడు ఇంటి కాడ వాడి ఉంటాం. ఇంక ఇట్లనే ఆధారం చేసుకుని ఇట్లనే బతుకుతున్నాం. నీకు ఇళ్ళ స్థలం వచ్చిందా? పట్ట ఇచ్చిండ్రా, నీకు పింఛన్ వస్తుందా? ఇక్కడనే ఉంటావు? ఇక్కడనే ఉంటా. ఉన్నవాళ్ళు ఉన్నారా పింఛన్లు ఉన్నవాళ్ళు ఇక్కడ? పింఛన్ వస్తుంది నాకు, వీటికి 2 సంవత్సరాలు అవుతుంది పింఛన్ రా. ఎక్కడ పోయి తెచ్చుకోవాలి? కోకపేట పోయి తెచ్చుకోవాలి. ఇక మీకు రావట్లే? ఫోట్లు గిట్ట అన్ని తీసేస్తాం కానీ మాకు ఇవ్వపోయారు. సరే అమ్మ, రేషన్ కార్డుకి ఎంత దూరం పోతారు మీరు? ఏం తెచ్చుకోవడానికి వెళ్తాము? కోకపేటకి ఎంత దూరం? అది ఇక్కడే ముందరికి మీరు వచ్చిన దాంట్లో కోకపేటకి వెళ్తాం. పింఛన్కి కానీ బియ్యాన్ని రేషన్ కానీ ఏదానికన్నా పోవాలన్నా కానీ దానికి వెళ్తాం. మరి దూరంగా ఉన్నారు మీరు అందరూ, ఇసిరేసినట్టు హైదరాబాద్ నగరానికి చాలా దూరంగా. ఈ అడవిలో వాడి ఏ తేలన్నా పామాలనకుండా బతుకుతున్నాం, గిట్టనే చేసుకుంటాం. మరి ఇక్కడ పక్కగా ఇల్లు కట్టుకోవడానికి మీరు ఎందుకు ధైర్యం చేయట్లేదు? అందరు గుడిసెల్లోనే ఉంటున్నారు. కట్టొద్దని అనంట కదా, కట్టే పట్టాలు ఇస్తే కట్టుకోవాలని అనంట, అందుకని గుడిసెల్లోనే ఉంది. ఇక ఇల్లు కట్టుకునే అవకాశం ఇక్కడ లేదు. ఎప్పుడైతే ఆ పట్టా క్లియర్ అవుతుందో అప్పుడు మీరు కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. అమ్మా, ఇక్కడ ఇంకేమేమి సమస్యలు ఉన్నాయమ్మా మీకు? మేము ఇంకా మేము గుడిసెలలో ఉన్నామమ్మా, మాకు ఇంకేమేమి సమస్యలు అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు చేసే వాళ్ళు లేరు. ఇక మాకు ఇంకా ఇంట్లో పట్టాలు వచ్చినా అని అంటున్నారు కానీ జాగ్రత్త పోల్చేలే. ఇక మేము రోగం వచ్చినా జ్వరం వచ్చినా మస్తు దూరం వెళ్ళాలా. ఇక అర్ధరాత్రిలో ఏమి ఒక ఆటోలు దొరకవు, బస్సులు దొరకవు. ఇక పొద్దుగాలు లేసే పోవాలి, కానీ రాత్రిలో పోవాలంటే ఏం దొరకవు చీకట్లంగా. ఇక ఎవరు కూపన్ కార్డు పోవాలన్నా 3 కిలోమీటర్లు పోవాలి. ఎక్కడ పోవాలంటే? కోకపేటకు పోయి 3 కిలోమీటర్లు వెళ్ళాల్సిందే. ఇంకా బియ్యం తెచ్చుకోవాలన్నా కానీ, ఇక ఆ నుంచి బియ్యం ఎత్తుకొని రావాలని ఆటోలు దొరకకపోతే నడిచి కూడా రావాలి ఎత్తుకొని బరువు. ఇక మా పరిస్థితులు ఇట్లా ఉన్నామమ్మా, మాకు ఎవరు ఎవరన్నా ఇక్కడికి వచ్చి మీకేం సమస్యలు ఉన్నాయని తెలుసుకుని రాజకీయ నాయకులు ఎవరన్నా వస్తారా ఇక్కడ? ఇంకెవరు రాలేదమ్మా, ఇంతవరకు అప్పుడు ఓట్లు వేసేప్పుడే వచ్చారు, ఇంతవరకు ఇంకెవరు రాలేదు. అరే మీరందరూ స్కూల్కి ఎక్కడ పోతారా? శాంతినగర్. ఎక్కడ అది? దగ్గరలోనే. ఎట్లా వెళ్తారు? నడుచుకుంటూనే వెళ్తారు. మరి ఇంకా పెద్ద పిల్లలు అయితే ఎక్కడ పోతారు స్కూల్కి? నర్సింగ్. నర్సింగ్ వరకు వెళ్ళాలి. బస్సులో పోతారా? అప్పుడు బస్సులు ఉన్నాయా? దొరకకపోతే ఆటోలో పోవాలి.